ఒకటవ వార్డులో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నష్టపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం నష్టపేట పట్టణంలోని 31వ వార్డులో పర్యటించారు. పవన్ కళ్యాణ్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట జేఎస్పీ వారు గర్జన కార్యక్రమం నిర్వహిస్తుండగా అదే రోజు పర్యటన పెట్టుకుని శాంతి భద్రతల సమస్య సృష్టించడమే లక్ష్యంగా చంద్రబాబుతో కలిసి వ్యూహం పన్ని మంత్రులపై దాడులు చేశారని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి యుక్తులు పన్నడం మానుకోవాలని సూచించారు. ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. నర్సరావుపేటలో టీడీపీ వాళ్ళు తలపెట్టిన మినీ మహానాడు కూడా ప్రజల మద్దతు లేక వాయిదా వేసుకున్నారని అన్నారు. అసలు జరుగుతోందో లేదో తెలియని మినీ మహానాడుని విజయవంతం చేయడం కోసం అరవింద్ బాబు అండ్ కో తాపత్రయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకో 100 మంది కలిసి వచ్చినా గెలవలేరని తేల్చి చెప్పారు. రెండో రోజు గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకి కూడా వెళ్లి ఈరోజు ఏ విధంగా ప్రభుత్వ పథకాలు లభిస్తూ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి లబ్ది చేకూరుతుంది అనే విషయంలో ప్రజలందరినీ కలవటం జరుగుతుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే శెట్టి బీబీ గారు చెప్తా ఉన్నారు, ఆమె దాదాపు 20 సంవత్సరాల నుంచి అద్దేళ్లలో ఉంటూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంది. జగనన్న కాలనీలో మొట్టమొదటి ఇల్లు కట్టుకున్న మహిళ ఆమె. ఆమె చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది సార్, సుమారు 5 లక్షల రూపాయలు చేస్తుంది అక్కడ సెంటు విలువ, మళ్లీ 2 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు, అంటే 7 లక్షల రూపాయలు మాకు ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ఈరోజు చాలా బాగుందని చెప్పి ప్రజలే ఈరోజు చెప్పడం చాలా సంతోషం. అలానే నిన్న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మంత్రుల మీద దాడి చేసే కార్యక్రమం ఇది. నిజంగా పవన్ కళ్యాణ్, మీరు మొట్టమొదట 15వ తారీఖున ఈరోజు విశాఖలో ప్రజా గర్జన ఏర్పాటు చేశారు. ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి ఆ రోజే సాయంత్రం రావటమే ఒక తప్పు. ఎందుకంటే ఒక మేజర్ గా ఒక పార్టీ ఈరోజు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు జనరల్ గా వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమి లేకుండా మీరు ఇవాళ అదే రోజు పెట్టుకొని అదే రోజు విశాఖపట్నం వెళ్ళి మీరు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ మంత్రుల మీద దాడి చేయడం అనేది ఏమాత్రం సమం. ఎవరేమైనా సరే మీరు 15వ తారీఖు వైజాగ్ లో కార్యక్రమం పెట్టడం అనేది మొదటి తప్పు. దీని వెనక పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కావాలని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పంపించాడు. ఇది ఖచ్చితంగా 100కి 100 రూపాయలు సార్ కార్యక్రమం. ఎందుకంటే ప్రజా గర్జన అనౌన్స్ చేసిన తర్వాత అదే రోజు జనవాణి ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ సాయంత్రం కూడా అనౌన్స్ చేయడం. ఎందుకంటే ప్రజా గర్జన విజయవంతం అయితే అందరికీ తెలుసు, ఇది విజయవంతం అయితే దీన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం, దారి మళ్లించే ప్రజల దృష్టిని పక్కకు మళ్లించాలంటే ఏదో ఒక అలజడి సృష్టించాలి. అందుకే నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అందుకే ఈ కార్యక్రమం కావాలని రెచ్చగొట్టి మంత్రుల మీద దాడి చేసే కార్యక్రమం. నీ పని నువ్వు చేసుకుంటే తప్పలేదు, కానీ నువ్వు వెళ్ళి అనవసరంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద దాడి చేసి ఆ యొక్క ప్రజాగర్జన విజయవంతమైన కార్యక్రమాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి చేసిన కార్యక్రమం, దీని వెనక 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, ఇది చాలా తప్పు. నీ కుట్రలు కుతంత్రాలు ఇక ఈ రాష్ట్రంలో సాగవు. నిన్ను మళ్లీ తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలో వచ్చే ప్రశ్నే లేదు, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తాడు. ఇవాళ పెట్టాడు ఇక్కడ మినీ మహానాడని, ఇప్పుడు ఇక 2 సార్లు వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. మీరేదో మాకు బలం చేకూరింది, మేము గెలుస్తామనే అపోహలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ సెలవు.